కామెడీ, హారర్, మాస్ అన్నీ కల్పించారు. ఇస్ ఇట్ ట్రూ? యా యా. బిఫోర్ దాట్ నాకు ఇక్కడికి స్టేజ్ పైకి పిలిచి కూర్చోబెట్టి ఈ రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం హరినాథ్ గారే. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫస్ట్. నాకు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చిన మనిషి ఒక్కడే ఒకడు, హరినాథ్ గారు. నేను కథ తయారు చేసుకోగానే హోప్ అప్పుడు ఒకటే మనిషికి చెప్పాను కథ. అతను ఒక్కడే నాకు ఇమీడియట్లీ ఈ గేమ్ గో హెడ్ అండ్ డూ ద ఫిల్మ్ అండ్ వి సెడ్ విల్ గెట్ ఎ నేషనల్ అవార్డ్. మాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఐ విల్ బి ఎటర్నల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఐ విల్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ వితౌట్ యూ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ హియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వితౌట్ ఎనీబడి నోయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇట్స్ సో టఫ్ హియర్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఐమ్ హియర్. ఎక్స్పెక్ట్ మీ టు టెల్ ద ట్రూత్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు ఫినిష్, దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఆల్ ఐ కెన్ సే టుడే ఈస్ హరినాథ్, ఆల్ ది బెస్ట్ టు యూ సార్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, ద టెక్నీషియన్ సిట్టింగ్ హియర్, ద యాక్టర్స్. I wish every one of them a great success. I want this film to do very well for my own selfish reason, because of Harnath, the friend. All the best, sir. Thank you. Actually, I'm really enjoying the shoot and everything. I'm just loving it. This is the first time I'm working on a movie, Telugu movie. So, yes, I'm enjoying and I'm dying to see myself in the theater. So yeah, I hope you all enjoy the movie. It's a really nice movie, I feel. So I hope you like it. Thank you so much. This is Monica. Tic Tac movie lo naku act cheyadam, Harinath Polichella garito natinchadam chala happy ga undi. Alage ikkadiki vachina RP Nayak gariki, RP Patnaik gariki and director Satish gariki, thank you. Talk. ముందుగా హరినాథ్ గారి గురించి చెప్పాలి. డిట్రాయిట్లో కలిసాం ఫస్ట్ టైం మేము. చాలా ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ టైం స్పెండింగ్ విత్ హిమ్ దేర్. ఆ తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ చాలాసార్లు కలిసాం అండ్ ఐ అండర్స్టూడ్ హిస్ ప్యాషన్ అబౌట్ మూవీస్. అంటే మూవీస్ గురించి ప్యాషనేట్గా ఉండేవాళ్ళు చాలామందిని చూస్తుంటాం. బట్ ఐ డోంట్ థింక్ సమ్వన్ ఈస్ యాజ్ ప్యాషనెట్ యాజ్ హిమ్. నిజంగా చెప్తున్నా ఇప్పుడు. ఎందుకంటే యు డోంట్ నో, మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఇన్ ది యుఎస్. అమెరికాలో ఆయన కోసం నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేస్తుంటారు. కొన్ని నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేస్తుంటారు. ఆయన చేయి పడితే చాలు మా ఆరోగ్యం బాగుపడిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. And he's one of the most successful Indian doctors we have in the US. Chala chala garvanga cheppochu manam prathi paisa. And Satish gar cheppinattu entho mandi technicians ki, junior artists daggar nunchi production boy daggar nunchi chief technicians varaku entho mandi technicians ki annam pedutunnaru ayana. Ayanki సక్సెస్ రావాలి, చాలా పెద్ద సక్సెస్ రావాలి, ఓ మంచి ప్రొడ్యూసర్గా అలాగే మంచి హీరోగా మంచి డైరెక్టర్గా ఆయనకి ఈ సినిమా టిక్ టాక్ సినిమా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్యాషనెట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ ఎప్పుడైతే సినిమాలు చేస్తారో ఆ సినిమాలు అంతే ప్యాషనెట్గా ఉంటాయి. మనం అందరం ఎంకరేజ్ చేస్తే అవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీసే అవకాశం కల్పిస్తాయి. అందుకు టిక్ టాక్ టైటిల్ వినగానే నాకు ఒకటే అనిపించింది ఏంటంటే ప్రతి క్షణం ఏదో జరగబోతుంది అన్న ఒక టెన్షన్తో ఈ స్క్రీన్ ప్లే రాసి ఉంటారని. చిత్రం గురించి చేస్తే ఆల్మోస్ట్ 70% మూవీ షూటింగ్ పార్ట్ అయిపోయింది. సో ఇట్స్ కమింగ్ వెరీ వెల్, నైస్ స్టోరీ. బేసిక్ లైన్ వచ్చేసి లిఖిత్ శ్రీనివాస్ అందించారు. అప్పటి నుంచి మేము డిస్కషన్స్ 1 ఇయర్గా చేస్తున్నాము. ఇది అంత
సడన్గా చేసే మూవీ కాదు. నేను ఎప్పుడు ఆ సడన్ ర్యాష్ డెసిషన్ తీసుకోను, ఆలోచించి ఆలోచించి నెమరు వేసి ఆ కథ కానీ కథల్లో వన్ లైన్ ఆర్డర్ కానీ, దాని తర్వాత వచ్చే సీనిక్ ఆర్డర్ కానీ, దాని తర్వాత డైలాగ్స్ కానీ, దాని తర్వాత స్క్రీన్ ప్లే కానీ, షార్ట్ డివిజన్ కానీ, దాని తర్వాత ఎలా మనం మలుచుకుంటాం అన్నదాన్ని చాలా స్టడీ చేసి ఫుల్ బౌండ్ తీసుకుని దాని తర్వాతే మనం సెట్స్ మీదకి వస్తాం. వచ్చినప్పటి నుంచి శరవేగంతో జరిగిపోతుంది. ఎక్కువ వేస్టేజ్ లేకుండా, ఎవరో అన్నారు ఏ స్టేజ్లో కూడా వేస్టేజ్ ఉండకూడదని, అలా వేస్టేజ్ ఏమి లేకుండా మంచి కట్టుదిట్టంగా ఇన్ని సినిమాలు చేశాను. సో ఐ నో వేర్ థింగ్స్ కెన్ గో రాంగ్, అవేమి రాంగ్ లేకుండా కలిసికట్టుగా మా టీం అంతా నాకు సహకరిస్తున్నారు. గ్రేట్ టీమ్ వీ హ్యావ్, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎ గుడ్ వెబ్ టీమ్ ఆల్సో. ఏ సినిమా ఉన్నా, ఏ సినిమా చేస్తున్నా కూడా మనం చేసుకుంటే ఇంట్లో పెట్టుకుంటే లాభం లేదు, దాన్ని ప్రజల ముందు వదలాలి, ప్రజాదరణ పొందాలి. ఎప్పుడో చెప్పారు కాళిదాస్ అన్నాడంట, ప్రజాదరణ లేని సంభాషణలు కానీ వ్యాఖ్యలు కానీ పద్యాలు కానీ నాకు చెప్పే దౌర్భాగ్యం కలిగించరాదు అనేసి కాళికామాతకు మొక్కున్నాడంట. అలాగే మనం ఏం చేసినా ప్రజాదరణ కోసమే చేస్తాం. మోర్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం ఈసారి, ఒక హారర్ జానర్ పెట్టుకుని, హారర్ అంటే మరీ భయానకరమైన ఏం కాదు, కామెడీ హారర్ ప్లస్ ది స్టోరీ లైన్ యూ కెన్. ఇప్పుడు ఇద్దరు ముద్దుగమ్మలు ఉన్నారు ఇక్కడ హీరోయిన్స్, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో సినిమా చూసిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత ఒకళ్ళు టిక్ ఇంకోళ్ళు ట్యాక్ అనుకుంటున్నాను నేను. సో సో టిక్ టాక్ అంటే ఆ గడియారం కాకుండా పెద్ద మూలు చిన్న మూలు లాగా. సో ఇట్ ఈస్ ఏ నైస్ ఫెంటాస్టిక్ మూవీ. ది జానర్ ఇట్ సెల్ఫ్ ఈస్ మోర్ స్టైలిష్గా చేస్తున్నాము. తర్వాత దీంట్లో పాటలు చాలా బాగున్నాయి. ఒక ఒక పాట మేము డ్యూట్ పిక్చరైజేషన్ చేస్తున్నాము, వైవిధ్యంగా చేస్తున్నాము. సో అది కూడా మేము ముందు చెప్తాం ఎట్లా చేస్తున్నామని. ఇంకా చేయలేదు, ఇంకా 3 డేస్లో ఉంది. 3 ఫైట్లు ఉంటాయి, కన్నుల ముందుగా డ్యాన్సులు ఉంటాయి, మంచి డైలాగులు జోకులు ఉంటాయి, హారర్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. సో హ్యాపీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి చూడొచ్చు.